नेल्लूर जिला कोडवलूर मंडलम गुंडालम्मा पालम ग्रामंलो जरिगिन टीडीपी गौरव सभलो कोवूर माजी एम्मेल्ये पोलंरेड्डी श्रीनिवासुल रेड्डी पाल्गोन्नारु। गुंडालम्मा पालम ग्रामानिकी टीडीपी हयंलो एंतो अभिवृद्धि चेशामन्नारु। ఈ సందర్భంగా ఆయన ఓటీఎస్ విధానంపై మండిపడ్డారు। ఓటీఎస్ కు ఎవరు ఒక పైసా కట్టొద్దని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటమరెడ్డి అమరేంద్ర రెడ్డి, ఎంపీటీసీ గారికి పాటిరాజు కార్యకర్తలు పాల్గొన్నారు। సంవత్సర కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు బాయ్ మాటలు చెప్పి ప్రజలని మైమరపించి ఒక అవకాశం పేరుతోనే अधिकार तपड़ हामीलिची तपड़ वग्दा चेसी पेद प्रजल वंशी इना राक्षस परपाल पूर्ति प्रजा व्यतिरेक परपाल पेद वर्ग प्रजल की अन्नी रहा इबंध पड़ेट कार्यक्रम की श्रीक चुटी ఇనాడు ప్రత్యేకంగా మన కోవర్ నియోజకవర్గంలో పూర్తిగా మాఫియాలు అడ్డగా మార్చేటువంటి కార్యక్రమం చేశారు। ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పుట్టి స్థాయి ఎప్పుడమయ్యారు। ఈ 2.5 సంవత్సరం కాలం పూర్తయిపోయింది, 3వ సంవత్సరంలోకి ప్రవేశిస్తా ఉన్నారు। ఈ 2.5 సంవత్సర కాలంలో प्रजल की ग्रामीण प्राता अन्नी वर्ग प्रजल की दोपड़ी कार्यक्रम एक्ड अभिवृद्धि पूर्ति निर्लक्ष्य कार्यक्रम रेल पदनादेश पार्टी शासन सभ्युगा गेल तरह मरी गुंडलम्मा पालम अभिवृद्धि की 5.20 लक्षल रूपये निधुच्चे कार्यक्रम ने शासन सभ्यु गुंडलम्मापाल ग्रामा की 2.5 संवत्सर कल में इटाइचाओ इन लक्षल रूपये तो रोड निर्माण चाओ इन ड्रैनेजील निर्माण चाओ इनाडु नाडु नेडु पेर चेप्पि 48 लक्षल रूपये रेंडु कांपौंड वाल गट्टिंचि स्वाहा चेसेटुवंटि कार्यक्रम चेसारु तप्पिंचि ईनाडु कुंडलम्मापाल ग्रामानिकि 2.5 संवत्सर कालंलो ई अभिवृद्धि कार्यक्रमालु चेसामनि चेप्पेसि नेनु प्रश्निस्ता उन्नानु। एन्नि ड्रैनेजीलु कट्टिंचावु? नेनु पंचायती भवनं कट्टिंचानु, स्कूल भवनालु कट्टिंचानु, अदर्पु स्कूलु నిర్మాణం చేయించేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం। నిస్వార్థంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అమరేంద్ర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అద్భుతంగా మరి ఈ యొక్క మన గ్రామాన్ని మరి తీర్చిదిద్దుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం। గుండరంబపాలెం గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేటువంటి గ్రామంలో మరి అప్పుడు మనకి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చూసాం అమరేంద్ర రెడ్డి పూర్తిగా గడ్డావల దగ్గర నుంచి మరి పాడదిబ్బల వరకు ఎక్కడ ఉదిరి పెట్టకుండా ఇంచు కూడా అంగుడా కూడా ఎక్కడ ఉదిరి పెట్టకుండా రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి పూర్తిగా మరి మన గ్రామంలో జరిగిందంటే అది గ్రామ ప్రజలు ఈనాడు మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అందుకే నేను కూడా గుడ్డరమ పాలెం ప్రజలకి నేను రుణపడి ఉన్నా। నాతో పాటు గ్రామ సర్పంచ్ గారు మీరు ఆనాడు అంత పెద్ద పెను తుఫానులో కూడా ఎదురుంటి ఎదురు నిలబడి నాకు పోలరెడ్డి కావాలా, తెలుగుదేశం పార్టీ కావాలని మీరు నాకు ఇక్కడ మెజారిటీ కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ మాట తిప్పి మడిమి తిప్పి ఈనాడు తప్పుడు విధానాలతో ఈనాడు మళ్ళా మీ సచివాలయ సిబ్బంది మీ దగ్గరికి వస్తున్నారు। అమ్మా 10,000 కట్టండి, మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తాం, మీకు సర్వ హక్కులు కల్పిస్తాం, మీకు లక్షల లక్షల రూపాయలు లోన్లు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, మీకు ఆ హక్కులు వస్తాయి, ఈ హక్కులు వస్తాయి అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు। మీ దగ్గర డబ్బులు లేకపోతే సంఘ బంధాల్లో 10,000 రూపాయలు అప్పులు తీసుకొని కట్టండి,
అని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను నా సోదరి అందరికి చెప్తా ఉంటా, నేను అప్పుడు చెప్పా, అప్పుడు అండగా నిలబడ్డా, ఈరోజు మీకు అండగా నిలబడతా. ఒక్క రూపాయి డబ్బును ఈ గాంధీ జనసంఘం గ్రామంలోనే కాకుండా మొత్తం గుండలమ్మ పాలెం గ్రామ ప్రజలు ఎవరు కూడా ఓటీఎస్ కోసం ఒక్క రూపాయి డబ్బును కూడా కట్టొద్దు. మీ దగ్గర ఎవరైనా అధికారులు వస్తే మేము డబ్బులు కట్టమని చెప్పండి. మన చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకే ఒక మాట, ఒక్క రూపాయి కూడా పేద వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి కట్టొద్దు. ఓటీఎస్ కింద దుర్మార్గంగా దోపిడీ చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు, దానికోసం మనం ఒక్క రూపాయి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఉచితంగా ఒక్క రూపాయి కాదు, చిన్న డబ్బులు లేకుండా ఉచితంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీ అందరికీ ఆభిస్తా ఉన్నాను. ఈనాడు చూడండి, ఎక్కడైనా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయం అందించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పాడు అమరేందర్ రెడ్డి గారు, 14 మంది పెన్షన్ ఇచ్చే వాడికి గ్రామంలో చనిపోతే ఇద్దరికో ముగ్గురికో ఇచ్చి ఇంకా అర్హులుంటే అర్హులకి న్యాయం చేయకుండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గిరిజన వర్గాలకి మత్స్యకారులకి 65 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా ఉంటే దాన్ని 50 సంవత్సరాలకి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని. నిరంతరం గిరిజన సంక్షేమం కోసం, పేద వర్గాల సంక్షేమం కోసం, పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీల సంక్షేమం కోసం మరి కృషి చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.